టు సౌత్రిల్. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్కి కూతురు కొడుకు ఉన్నారన్న విషయం తెలిసిందే. పవన్తో విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేశాయ్ పూణేలో తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. కాగా రేణుదేశాయ్కి ఆ మధ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో నీరసంగా ఉండిపోయిందట. సరిగ్గా అదే సమయానికి పాఠశాలకు వెళ్ళి వచ్చిందట కూతురు ఆద్య. అయితే కూతురు వచ్చిందన్న విషయం రేణుకు స్పృహకి వచ్చింది. కానీ బలహీనంగా ఉండడం వల్ల లేవలేకపోతోందట. దాంతో అమ్మకి ఏదో అయ్యిందని కంగారు పడిన కూతురు ఆద్య గుక్కపట్టి మరీ ఏడ్చిందట. అమ్మ నువ్వు చావద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తూ రేణుదేశాయ్ని లేపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిందట. ఆద్య ఏడుస్తుండడంతో రేణుదేశాయ్కి కూడా ఏడుపొచ్చిందట. కానీ ఏడిస్తే ఆ చిన్నారి ఇంకా తట్టుకోలేదని తన్నుకొస్తున్న ఏడుపుని ఆపుకుందట. అయితే అతి కష్టం మీద ఏడవకమ్మా నీకు పెళ్లి చేయకుండా నీ బాగోగులు చూడకుండా ఎలా పోతానమ్మా అంటూ చెప్పిందట రేణుదేశాయ్. నా పిల్లలను నేను కాకుండా ఎవరు చూస్తారు చెప్పండి అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యింది రేణు. ప్రస్తుతం రేణుదేశాయ్ తెలుగులో ఓ రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.